22,500 క్రెడిట్ అయిన తర్వాత మీకు అప్పుడు క్రెడిట్ తో అకౌంట్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి గవర్నమెంట్ పేరు వచ్చి అక్కడ కనపడుతుంది. ఇప్పుడు మీకు అదే విధంగా మొత్తం సక్సెస్ఫుల్ చేసుకుంటే 10,000 సక్సెస్ అయింది కదా, అయిందండి. మిగతా 12,500 పంపించాలా. అదే విధంగా ఇప్పుడు 5,000 రూపాయలు అనేది పంపించాను. ఫోన్ తో ఓపెన్ చేసి పెట్టుకుంటే మీకు డిస్ప్లే మీద 5,000 కనపడిందా? కనపడిందండి. అదే విధంగా పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిన తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది సెండ్ చేసుకోండి. సక్సెస్ఫుల్ అయింది సార్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే రిసీవ్డ్ 15,000 అని అప్పుడు ఒకటేసారి కనపడుతుంది. సరేనా, చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను. అక్కడ పే కొట్టి మీ అకౌంట్ నెంబర్ మీద గ్రీన్ కలర్ టిక్ మార్క్ పడిందా? పడింది. సెండ్ కొట్టుకొని మీ యొక్క సెండ్ కొడుతుంది, బ్యాలెన్స్ చెక్ చేసుకుని నెంబర్ అడుగుతుంది, నెంబర్ ఎంటర్ చేసి సక్సెస్ఫుల్ అయిపోయింది. ఓకే, 15,000 వచ్చింది సార్ అంటే మిగతా 7,500 పంపించండి. సక్సెస్ఫుల్ అయిందా? అయిందండి. ఇప్పుడు బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. 2 నిమిషాలు అలాగే లైన్ లో ఉండండి, మిగతాది కూడా పంపించేస్తుంది. 7,500 రావాలి మిగతాది. సరేనా, అది మా దానిలో బ్యాలెన్స్ పేమెంట్ చూపించట్లేదండి. అదే 1-2 నిమిషాలు అయ్యా, మిగతా 7,500 వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి. సరేనా, అలా కదండి, మా బ్యాలెన్స్ తక్కువ చూపిస్తుంది. ఇంతకుముందు మినిమం మీరు ఎంతవరకు మెయింటైన్ చేసేవారు, ఎంత తక్కువ చూపిస్తుంది? మాది 46,000 చిల్లర ఉండాలండి. 47,000 చిల్లర అండి. 47,000. ఇప్పుడు మీకు టోటల్ అనేది వచ్చేస్తుంది. అయ్యా మీకు 17,000 సక్సెస్ అయింది, మిగతా 7,200 రావాలి, అది కూడా పంపిస్తుంది. ఒక నిమిషం లైన్ ఉండండి. సరేనా, అది కాదండి, 17,000 తక్కువ అయిందండి దీనిలోనే. 1-2 నిమిషాలు ఆగండి అయ్యా, మీరు టెన్షన్ పడిందో టెన్షన్ పెట్టకండి గవర్నమెంట్ తరఫున. ఓకే అండి, ఓకే. అది 17,000 తక్కువ అయిందండి. అదే 15,000 తక్కువ అయింది. మా మీకు వెరిఫికేషన్ ఇంకా మిగతా 7,500 పెండింగ్ ఉందా? 7,500 సక్సెస్ఫుల్ అయిన తర్వాత మొత్తం సక్సెస్ఫుల్ ఇంకప్పుడే తవ్వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి 22,500 మీ 47,000 చూపిస్తుంది. ఓకే, అమౌంట్ వచ్చింది సార్ అని తర్వాత నేను కాల్ కట్ చేస్తాను. అంతవరకు మీరు లైన్ లో ఉండండి, ఇబ్బంది ఏం లేదు. సరేనా, మరి మాది అమౌంట్ మాది కట్ అయి చూపిస్తుంది ఏంటండి? మరి 1-2 నిమిషాలు ఆగండి అయ్యా. ఓకే అండి, ఓకే. Thanks for watching and please subscribe our YouTube channel Plustv. Thank you.